మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది కాక ఈ మధ్య ఆంధ్రులను రెచ్చగొట్టే ధోరణిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారని మోదీ ప్రోద్బలంలో కేంద్ర మంత్రి వర్గంలో కొంతమంది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వమని ఒకరు తర్వాత మరొకరు హోదా సాధ్యం కాదని ఆంధ్రులను రెచ్చగొడుతున్నారని ఆంధ్రులను ఎవరు మోసం చేసినా ఆ రాష్ట్రం నుండి అడిగే దమ్మున్నోడు నాయకుడు లేడు అనే అహంభావంతో రాజకీయ ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారని ఆంధ్రులను పచ్చిగా మోసం చేశామని మోదీ సర్కార్ ఆత్మపరిశీలన చేసుకోపోగా సిగ్గు లేకుండా బజారులో మాటలు వల్లే వల్లె వేస్తున్నారని అన్నారు. సమావేశానికి చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంటాం. కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకొక రాజకీయ పార్టీ కావచ్చు, ఏ పార్టీకైనా సరే ప్రజల మనోభావాలతో పనిలేదు, స్థానిక అవసరాలతో పనిలేదు. కేవలం వాళ్ళు ఉన్నటువంటి బలహీనతలను కాపాడుకోవడం కోసమే రాజకీయంగా వాళ్ళకి ఒక కవచం కింద ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి భజన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళలో ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి, ఈ రాష్ట్రానికి కావాల్సిందేంటి అని మాట్లాడేటటువంటి ఏ ఒక్క నాయకుడు లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. ఈరోజు కేంద్రం సిగ్గు లేకుండా ఇష్టానుసారం ఆంధ్రుల్ని రెచ్చగొట్టే విధంగా ప్రత్యేక హోదా ఇవ్వం, ప్రత్యేక హోదా సాధ్యం కాదు అని నోటికొచ్చిన ప్రలాపాలన్నీ పాల్తున్నారు. పేలుతుంటే ఆత్మగౌరవం ఉన్నటువంటి ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా దాన్ని ప్రశ్నిస్తలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తలేదు. నా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానన్నావు, నా ఆంధ్రులని అన్ని రంగాల్లోనే కాపాడుతానన్నావు, ఆర్థికంగా కాపాడుతానన్నావు, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని అడిగేటటువంటి వాడు ఏ ఒక్కడూ లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టంగా భావించాలి. అందుకని సిగ్గు చీమి నెత్రు లేనటువంటి మీకు ఆంధ్రలో ఉన్నటువంటి పౌరుషాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకొస్తాం. మరో ప్రజా ఉద్యమాన్ని, మరో జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా కేంద్రం మెడలు ఉంచి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రత్యేక హోదా విభజన హామీల్ని సాధించుకుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిగ్గు చీము నెత్తరు లేకపోవచ్చు, ఇక్కడ ఆంధ్రలో ఒక పౌరుషం కమిట్మెంట్ ఉందని నిరూపించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మా బిడ్డల భవిష్యత్తుకి మేమే పునాదులుగా నిలుస్తాం. అందుకని మీతో సాధ్యం కాదు, మీరు ఏ విధమైనటువంటి మేలు చేయరు, మీరు ఆంధ్రులను అమ్మేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దోచుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రాజమండ్రి నుంచి శంఖారావం పూరించి రాష్ట్ర రాజధానికి కనువిప్పు కలిగే విధంగా ఈ దోపిడీ పాలకుల్ని తరిమివేసే వరకు కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా నిర్విరామంగా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేద్దాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల్ని, కమిట్మెంట్ ఉన్నటువంటి ఆంధ్రుల్ని, బిడ్డల భవిష్యత్తును కోరుకునేటటువంటి ఆంధ్రుల్ని అందరినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మనం కాపాడుకుందామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. భవిష్యత్తు రోజుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి సెక్యులర్ కూడా ఈ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలుస్తాడు. మరో స్వాతంత్ర పోరాట ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు స్వాతంత్ర పోరాట వీరుల్ని ఎంత గొప్పగా మనం స్మరించుకుంటామో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అంటే అంత గొప్ప కీర్తితో బ్రతికేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకు దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా త్యాగాలకు సిద్ధపడాలి. మన బిడ్డల భవిష్యత్తు కోసం, నా ఆంధ్రప్రదేశ్ మంచి కోసం ఖచ్చితంగా మనం ఓటుకు నోటు ఈ జనాల్ని నోటిచ్చేటటువంటి చెప్పుతో కొట్టే విధంగా మనం ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు మేము రూపాయి తీసుకోకుండా ఓటు హక్కు వేస్తామని మన గోదావరి ప్రాంతం నుంచి మన ఆదర్శాన్ని చాటుకుందాం. వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ ఎంగిలి రూపాయి మనకి కడుపు నింపదో, మా కష్టార్జితం మాదేరా, రాజమండ్రి ప్రజల స్ఫూర్తితో మేము రాజమండ్రి నిజాయితీ ఏటో చూపిస్తామని ఇక్కడి నుంచి చూపిద్దాం. సిగ్గొస్తుంది, ఎందుకంటే రాజమండ్రిలో ఎమ్మెల్యేకి పోటీ చేద్దాం అనుకునేటటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేకి అన్ని పార్టీలు కూడా ప్రధాన రాజకీయ పార్టీలు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం అనుకుంటున్నాం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే మన ఆస్తులతో పాటు మన శరీర అవయవాలు కూడా మన బిడ్డల రక్తంతో సహా అమ్మేస్తారండి. అందుకని ఖచ్చితంగా దయచేసి మన పార్టీలో ఉన్నటువంటి సెక్యులర్స్ అందరూ కూడా ఒక స్ఫూర్తితో ఈ రాజమండ్రిని కాపాడుకుందాం, ఆంధ్రప్రదేశ్ను రక్షించుకుందాం. జై ఆంధ్రప్రదేశ్, సేవ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఈ ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలుద్దాం. దానికి మనం తీసుకునేటటువంటి పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలకి మీరందరూ కూడా తూచా తప్పకుండా ఆ ఉద్యమంలో, మహా ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.